అందరికీ నమస్కారము. మా అమ్మను మన్నించి ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం వచ్చేసి చాలా అరుదైన ఒక వ్యాధిని, అది కూడా చిన్నపిల్లలు వచ్చే అరుదైన వ్యాధిని మనము అతి తక్కువ సమయంలో ఎంతో ఇంప్రూవ్మెంట్తో ఒక చిన్నపిల్లవాడిని కాపాడాము. అది మీ అందరితో పంచుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. మెయిన్గా ఒక 5 ఇయర్స్ బాబు కాళహస్తి నుంచి మనకి కాళ్ళు చేతులు రెండు చాలా వీక్నెస్తో వచ్చాడనమాట హాస్పిటల్కి. దాన్ని మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ టీమ్, అంటే చిన్నపిల్లల న్యూరాలజిస్ట్, పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వాళ్ళ సహాయంతో వెంటనే ఆ జబ్బుని గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనే విధంగా డయాగ్నోస్ చేసి, అది కూడా దాంట్లో కూడా వెరీ రేర్ వేరియంట్, సర్వైకో బ్రాకిల్ వేరియంట్ అంటారు. అంటే మామూలుగా గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కింద నుంచి వీక్నెస్ ప్రారంభమైతే బాబుకి ఆల్రెడీ పైనుంచి వీక్నెస్ ప్రారంభమైంది అనమాట. సో అందుకనే వెంటనే ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయినాయి. అంటే ఊపిరితిత్తులు ఉండే కండరాలు కూడా వీక్నెస్ వచ్చేసి వెంటిలేటర్ సహాయం అవసరమైంది. సో ఇలాంటి కేసెస్ సాధారణంగా తొందర డయాగ్నోస్ చేయగలిగితే రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. సో తొందరగా డయాగ్నోస్ చేసి ఐవీఐజన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా బాబు అయితే తొందరనే కోలుకున్నాడు. కానీ పూర్తి రికవరీ అనేది, వీక్నెస్ అనేది సాధారణంగా 3 to 6 months పట్టవచ్చు అనమాట. అంటే పూర్తి స్థాయిలో నడవగలడం కానీ లేయడం కూర్చోవడం ఇవన్నీ కూడా. కానీ ఈ పిల్లవాడు మటుకు ఆల్మోస్ట్ మనకు 2 weeks బ్యాక్ ఫాలోఅప్ వచ్చినప్పుడు కేవలం 2-3 వారాల్లోనే పట్టుకొని సహాయంతో నడవగలిగే స్టేజ్కి వచ్చేసాడు. సో ఇవంతా కూడా ఎర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఎక్స్పర్టైజ్ కేర్, ఐసీయూ కేర్, ఐసీయూ టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ దినేష్, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ పాదశాంతి మరియు నేను, అలా అదేవిధంగా పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్, 24/7 ఐసీయూ సిస్టర్స్, ఫిజియోథెరపిస్ట్, వీళ్ళందరి సహకారంతో మనం ఈ విధంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, అంటే మేజర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా బేబీని లైఫ్ మరియు అతని అంబులేటరీ పీరియడ్, అంటే కొన్నిసార్లు అట్లే బెడ్కి అంకితం కాకుండా ఇట్లా నడవలేకుండా 6 months ఉంటారు, దాని తర్వాత పూర్తి స్థాయి వీక్నెస్ ఉంటుంది, అలాంటి వేలు లేకుండా రికవరీ కూడా బాగా చూపించేటట్టు జరిగాయి. సో దీనికోసం ఇది మనకు ప్రజలందరికీ తెలియాలని ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు మన పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రవి మాట్లాడతారు. పేరెంట్స్ నమ్మకము, పేరెంట్స్ హోప్, పేరెంట్స్ సపోర్ట్, ఎందుకంటే ఇలాంటి కేసెస్లో రికవరీ అనేది అంత ఈజీగా కనపడదు అన్నమాట. రోజులు గడుస్తూ ఉంటాయి, ఆ వీక్నెస్ ఇంప్రూవ్ కాదు, కానీ వాళ్ళు కూడా హోప్తో నమ్మకంతో కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మధ్యలో అంటే వారం రోజులు ఒక బేబీ వెంటిలేటర్ మీద ఉన్నట్టు ఎవరికైనా పెయిన్ ఉంటుంది, ఏమవుతుంది ఏమవుతుందని, కానీ వాళ్ళు చాలా ఓపికగా మనం చెప్పిన వాటికన్నీ చేసుకొని చాలా ఓపికతో మమ్మల్ని ఏ రోజు కూడా ఇలా క్వశ్చన్ చేయడం కానీ ఇలా ఏం లేకుండా ఫాదర్ కానీ మదర్ కానీ యువర్ వెరీ పేషెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి నమ్మకం ఉండడము. ఇలాంటి క్రానిక్ కేసెస్, మనకి న్యూమోనియా, ఇట్లా చిన్న చిన్న ఫీవర్, కాఫ్, కోల్డ్, 2-3 డేస్ తగ్గిపోతాయి, కానీ ఇలాంటి న్యూరలాజికల్ కేసెస్లో డాక్టర్ది, సిస్టర్ది, హాస్పిటల్ ఎంత ఉంటుందో పేరెంట్స్ది, పేషెంట్స్, పేరెంట్స్ యొక్క నమ్మకం కూడా చాలా హెల్ప్ అయ్యింది. సో ఆ విధంగా వాళ్ళు చేయగలిగినారు కాబట్టి మనం ఈ విధంగా బేబీ కూడా ఫుల్ సేఫ్గా నార్మల్ పిల్లోడు ఖచ్చితంగా నార్మల్గా స్టేజ్కి వచ్చేస్తారు. ఏమి రెసిడ్యువల్ వీక్నెస్ కూడా అట్లేం ఉండకుండా స్లోగా వచ్చినప్పుడు నార్మల్ ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలా ఇబ్బంది పడ్డాము, ఏమి కానీ కౌన్సిలింగ్ వల్ల చాలా అసలు ఏ పరిస్థితి ఏమో అసలు మా ఏంటంటే మెడికల్ డిపార్ట్మెంట్ తెలుసు. కానీ సార్ రజేంద్ర గారు చాలా ధైర్యం చెప్పారు, ఏం కాదు ఏం జరిగింది, చాలా మంది చూశాను రికవరీ అయితే ప్రాబ్లం అని. దినేష్ సార్ కూడా డైలీ కౌన్సిలింగ్ వచ్చి ఇది పరిస్థితి రికవరీ అవుతుంది, ఏదో ప్రాబ్లం మళ్ళీ చూద్దాం చూద్దాం ధైర్యం కూడా ఉంది. మేము ఒకసారి ఈ హాస్పిటల్ సార్ మా బాబు దీపాలు మీ హాస్పిటల్ చెప్పలేం సార్. ఇక సబ్జెక్ట్ కాలేజీలో బీబీ కానిస్టేబుల్ వచ్చేసింది జస్ట్ ఏప్రిల్ జస్ట్ సబ్జెక్ట్ మేము 30 వచ్చాం సార్, మా ఏప్రిల్ 30 తీసుకొచ్చాం. అదే కాలేజీలో చూపించాం లోకల్ హాస్పిటల్లో వాళ్ళు ఉంటే అక్కడ హాస్పిటల్ సెలెక్ట్ చేయించాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.